విజయనగరం జిల్లా గజపతి నగరంలో రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 14న జాబ్ మేళా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే అప్పల్ నర్సయ్య తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యాలయంలో జాబ్ మేళా పోస్టర్ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఆసక్తి ఉన్న నిరుద్యోగులు విద్యార్థులు పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురేష్ బాబు, జడ్పీటీసీ గారతౌడు, స్థానిక వైసీపీ నాయకులు త్రినాథరావు, రామానాయుడు, జేఎస్ఎం కన్వీనర్ కనకాల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అనేది రాజకీయ నాయకులు కాబట్టి నష్టం అనేది బాధది. ఇవన్నీ కూడా సెలబ్రిటీలు చేసేవి, ఎందుకంటే సినిమాలన్నేమో వాళ్ళ హీరో హీరోదే కదా మరి ఫైనల్ ఏదైనా సరే సినిమాలు. అలాగే ఈయన హీరోనేమో ఇక్కడ కూడా ప్రజల్లోకి వచ్చేస్తే ఎవరు సహించరు. ఏదైనా ఒక మాట అన్నామంటే దానికి జవాబుదారిగా దొరగా ఉండవలసిన పరిస్థితులు ఉన్నాయి రాజకీయ నాయకుడి అంటే. ఈరోజు ఓ స్క్రిప్ట్ చంద్రబాబు నాయుడు చెప్తే అదే ఈయన మాట్లాడతాడు. ఈయన వ్యక్తిగతంగా ఈయన అలవాట్లేదు ఎప్పుడు కూడా సినిమాల్లో అంతే, ఇక్కడ రాజకీయాల్లో కూడా అంతే. ఈయన తెలుగుదేశం పార్టీ గురించో చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నాడు కాబట్టి ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నాడు కాబట్టి ఈ విధమైన పరిస్థితులు వస్తున్నాయి. దయచేసి పవన్ కళ్యాణ్ గారు వాస్తవ పరిస్థితుల్లో నుంచి ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈరోజు సచివాలయం వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తుంది. ఈరోజు 2,20,000 కోట్ల రూపాయలు నేరుగా ఈరోజు అకౌంట్ ద్వారా కానీ అంటే లబ్ధాన్ని గుర్తించామంటే ఈరోజు గడప గడప తిన్నప్పుడు కూడా ఎక్కడైనా సరే మాకు అన్యాయం జరిగింది కానీ వాళ్ళు ఎక్కడ కూడా రావట్లేదే. దానికి కారణం వాలంటీర్ వస్తే కదా, వాలంటీర్లు ఎవరు 50 కోట్ల వాళ్ళ సొంత మనుషులు, వాళ్ళ కుటుంబంలోనో ఒక సొంత మనిషినేమో వాలంటీర్ కింద అపాయింట్ చేసాము. తద్వారా ఈరోజు నిష్పత్తిగా సర్వీస్ చేస్తున్నారు ఆ కుటుంబం సొంత మనుషులు కాబట్టి ఈరోజు ఈ వ్యవస్థ ఎక్కడా కూడా మచ్చ లేకుండా పనిచేస్తుంది. దీన్ని చాలామంది రాష్ట్రాల్లో మెచ్చుకుంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసిన వాళ్ళు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడని చెప్పి ఈ వ్యవస్థ ద్వారా కానీ చెప్పి అన్ని రాష్ట్రాలు కూడా మన రాష్ట్రం వైపు చూస్తున్నాయి. ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు వాలంటీర్ని మాట్లాడేవంటే అంటే ఈ వారంటీ తీసేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పడిపోవాలి, ఇగిరిపట్టే కదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఈయన ఎంత నిష్పక్షపాతంగా పనిచేస్తుంది అన్న ఒక దురాలోచిస్తుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు ఈయన కలిసి చేసిన కుట్ర ఇవన్నీ కూడా. అందుకే పవన్ కళ్యాణ్ అంటే ఉద్యోగులు కొంచెం ప్రేమ. కానీ ఈరోజు రోడ్డుకి పవన్ కళ్యాణ్ దిష్టి పవన్ కాలేయడం, పవన్ కళ్యాణ్ చెప్పుద్ద కోవడం చూస్తుంటే మరి అది కరెక్ట్ కాదు కదా. ఎవరో తప్పు చేశారు దాని మీద.